హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ మీ యొక్క లైక్స్ అండ్ కమెంట్స్ నాకు చాలా అవైలబుల్ సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను కాకరకాయతో పులుసు చేయడం చూపిస్తున్నానండి దానికి పప్పు కాంబినేషను సో ఇలా ఉంటుంది పులుసు అయితే మనకి ఈ రకంగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి అసలు చేదన్నదే ఉండదండి నేను చేసే స్టైల్లో చేసి చూపిస్తాను ఫైనల్లీ మనకి ఇలా వస్తుంది దీని స్ట్రక్చరు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ రాసి పెట్టాను ఇలాగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు కాకరకాయ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కాకరకాయ ముక్కలు ముందేమో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు బాగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలను కూడా మనం అందులో కన్వర్ట్ చేసుకోవాలి అసలు నేను మొదట్లో కాకరకాయ తినేదాన్ని కాదు మా ఇంటికి వచ్చాక కాకరకాయ పులుసు ఇలా చేయడం చూపించారు అప్పటి నుంచి కాకరకాయ కూడా తింటున్నాను చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు ఆనియన్స్ అండి ఎంత కాకరకాయ తీసుకుంటామో అంత మనం ఆనియన్స్ వేసుకోవచ్చు వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక్క కాకరకాయే చేసి చూపిస్తున్నాను ఒక నలుగురికి ఈజీగా సరిపోతుందండి ఈ పులుసు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాగ కాకరకాయ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి అది కూడా వేగిన తర్వాతే కొంచెం మనకి ఉప్పు సరిపడినంత వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కారం రుచికి సరిపడినంత అంటే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూను నుంచి టూ స్పూన్స్ వరకు వేసాను శుభ్రంగా బాగా వేగాలండి ఇలాగా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఆల్మోస్ట్ మనకి కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోతుంది దాంట్లో ఒక ఎనిమిది టీ స్పూన్స్ షుగర్ వేసానండి మీకు ఇష్టమైతే బెల్లం కూడా వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత అది క్యారమలైజ్ అయిపోవాలండి మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి మీకు అప్పుడు దాని కలర్ కూడా మనకి చేంజ్ అవుతుందండి అప్పుడే దీన్ని టేస్ట్ కూడా మారుతుంది మనం ముందు పులుసు వేసిన తర్వాత పంచదార కాదండి ముందే పంచదార వేసుకోవాలి అలాగ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఒక టూ మినిట్స్లో ఇప్పుడు కొంచెం చింతపండు అండి అలాగ చింతపండు చిక్కగా తీసి వేసుకోవాలి అలాగే ఎంత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది పులుసు కొంచెం వాటర్ ఒక్క టూ మినిట్స్ మడిగితే సరిపోతుంది దగ్గరగా ఉండాలండి పులుసు అంటే బాగా పలచగా కాదు అలాగ కొంచెం వాటర్ వేసానండి అంతే ఇలాగ ఒక్క టూ మినిట్స్ ఉంచితే మొత్తం మొత్తం అందులో ఉన్న ఆయిల్ అంతా రెడ్యూస్ అయ్యి మనకి బయటకు వస్తుంది అప్పుడు మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి అంతే కాకరకాయ పులుసు డెఫినెట్గా మీరు ట్రై చేయండి చేదన్నదే ఉండదు ఎవరు భయపడిన అవసరం లేదు చాలా బాగుంటుంది సో ఫైనల్లీ ఇలా ఉంటుంది దీనికి ముద్దపప్పు కాంబినేషన్ అండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ